అతను గల్లీ స్థాయి క్రికెటర్. నిరంతర సాధన చేస్తూ రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు అనే గ్రామానికి చెందిన కే నాగయ్య మహాలక్ష్మమ్మల పెద్ద కుమారుడు నాగరాజు. నాగరాజుకు చిన్నప్పటి నుండే క్రీడలంటే చాలా మక్కువ, అమితమైన ఆసక్తి. క్రీడలతో పాటు చదువులను ఏకాగ్రత చూపుతూ 10వ తరగతిలో 505 మార్కులు సాధించి తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం నింపాడు. దీంతో నాగరాజుకు ఇంకేముంది, అందులోనూ తన చిరకాల స్వప్నం. తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ను జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. దీనికి నిరంతరంగా ఏకాగ్రతతో సాధన చేస్తూ స్కూల్ కాలేజ్ స్థాయిలో చదువుతో పాటు తనకిష్టమైన క్రికెట్లో ఆటగాడిగాను నాయకుడిగాను మంచి ప్రతిభ కనబరిచాడు. తన తోటివారితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో క్రికెటర్గా మంచి పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఇందులో భాగంగానే జూన్ నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జట్టుకు ఎంపికయ్యాడు. నిత్యం విజయం వైపు అడుగులు వేస్తూ అటు దేశానికి ఇటు తెలుగు నేలకు కన్న ప్రేమకు మంచి పేరు తేవాలని ఆశిస్తూ అతని విజయాన్ని కాంక్షిస్తూ TV11 తరపున ఆల్ ది బెస్ట్. మా నాన్న పేరు నాగయ్య, అమ్మ పేరు మహాలక్ష్మి, తమ్ముడు నరేష్. మాది చిన్న కుటుంబం. చిన్నప్పటి నుంచి మా నాన్న అసలు బట్టలు ఉతికి పనిచేస్తుంటారు వాళ్ళు. సో అలానే చిన్నప్పటి నుంచి పెద్ద కుటుంబం కాబట్టి నా మీద ఎక్కువ కేర్ తీసుకొని చదివించడం, చదువు అని చదివించేవాళ్ళు బాగా కొట్టి తిట్టి. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, నా కొడుకన్నా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటున్న ఉద్దేశంతో వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివిస్తున్నారు నన్ను. సో అలానే వాళ్ళు ఎంతో కొంత ఆర్థిక సాయం నాకు ఇంట్లో చేస్తూ చదివిస్తున్నారు. యాక్చువల్గా అది ఒకటి నాకు 6th 7th నుంచి క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. అది ఎందుకో తెలియదు, బట్ నేచురల్గానే క్రికెట్ ఆడడం, దాని మీద గొప్పగా ఆడడం, కొమరూళ్ళు మా పక్కల ఊర్లలో ఆడడం కూడా జరిగింది. సో అలాగా 10th వరకు వచ్చేసరికి నాకు సిచ్యువేషన్ వచ్చింది గేమ్స్ లేదా చదువు అని. డిసెంబర్లో సిచ్యువేషన్ టైం వచ్చింది. సో ఫస్ట్ గేమ్స్ రిఫరెన్స్ ఇచ్చాను స్కూల్ జోనల్స్ అడామి జిల్లా స్కూల్ తరఫున. సో ఆ స్కూల్ జోనల్స్లో గెలిచాము, కెప్టెన్ నేనే దానికి. అక్కడ మ్యాచ్ సిరీస్ కూడా వచ్చింది. దాన్ని ఎమ్మటే స్టడీస్ మీద కాన్సెంట్ చేశాను. 10th 515 మార్క్స్ వచ్చాయి, మంచి స్కోర్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు హ్యాపీ, పర్సనల్గా నేను కూడా హ్యాపీ నా ఫీలింగ్స్. సో దెన్ ఇంటర్ చేరాను శ్రీ జీవన్ జ్యోతి జూనియర్ కాలేజీలో. అక్కడ యాక్చువల్గా అయితే డిస్ట్రిక్ట్ తరఫున ఆడదామని వెళ్ళాను, ఎందుకంటే 10th లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను కాబట్టి డిస్ట్రిక్ట్ తరఫున ఆడదామని వెళ్ళాను. బట్ అక్కడ 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాను, కానీ అనుకున్న పరిస్థితుల వల్ల రిటర్న్ రావాల్సి వచ్చింది.